దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని జేఎన్టీయు క్యాంపస్లో ఉన్నాము ఇప్పుడు మనము జేఎన్టీయు రెక్టర్ డాక్టర్ ఏ గోవర్ధన్ గారిని కలవబోతున్నాము నల్గొండ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని కష్టపడి చదువుకొని ప్రొఫెసర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు జేఎన్టీయు రెక్టర్గా అనేక విజయాలు సాధిస్తున్నారు గోవర్ధన్ గారి మాటల్లో విందాం ముందుగా నాకు ఈ జన్మనిచ్చినటువంటి భగవంతుడు అనుగ్రహము జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారములు మా తండ్రి గారు శ్రీ అలిసేరి జంగయ్య గారు మా తల్లిగారు శ్రీమతి అలిసేరి రుక్కమ్మ గారు వారికి నేను ఏడవ సంతానంగా జన్మించడం జరిగింది మా ఫ్యామిలీలో నలుగురు బ్రదర్సు నలుగురు సిస్టర్సు మాది అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుపల్లి మండలం దగ్గర తంగడిపల్లి గ్రామము తర్వాత మా తల్లిదండ్రులు తంగడిపల్లి గ్రామం నుంచి చౌటుపల్లికి వచ్చి వారు అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది చౌటుపల్లిలోనే పుట్టడం జరిగింది ఆ స్కూలింగు ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషను చౌటుపల్లి గ్రామంలోనే జరిగింది అప్పుడు ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అప్పుడున్నటువంటి సెంట్రల్ ప్రైమరీ స్కూల్లో చదవడం జరిగింది తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ వరకు జిల్లా పరిషత్ హై స్కూలు చౌటుపల్ గ్రామంలో చేయడం జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏపీఆర్జేసి నాగార్జున సాగర్లో ఎంపిసి గ్రూపు చేయడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పేవాళ్ళు కృషి పట్టుదలతో ఉంటే మనం ఎంత ఉన్నత స్థానానికైనా కూడా చేరుకోవచ్చు అని కృషితో నాస్తి దుర్భిక్షం అని మా గురువులు ఎప్పుడో చెప్పేవారు మేము చిన్నప్పటి నుంచి కూడా అదే స్ఫూర్తితో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారనే ఒక నానుడిని పట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నప్పుడు కూడా దేన్ని కూడా లెక్క చేయకుండా కృషితో పట్టుదలతోటి చదువుకోవడం జరిగింది మా కుటుంబంలో నేను ఫస్ట్ జనరేషను అంటే ఉన్నత విద్య అభ్యసించడంలో చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ టాపర్గా ఉండినాను సెవెంత్లో కూడా స్కూల్ టాపర్ డిస్టిక్లో టాపర్స్లో ఉంటే మాకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల్లో కూడా అవకాశం వచ్చింది కానీ నాకు కొద్దిగా హోమ్ సిక్ మూలన అక్కడ జాయిన్ అవ్వకుండా చౌటుపల్లోనే విద్యను కంటిన్యూ చేయడం జరిగింది అక్కడ టెన్త్ వరకు కూడా జరిగాను స్కూల్ టాపర్గా ఉండినాను గవర్నమెంట్ మెరిట్ స్కాలర్షిప్స్ అన్నీ అక్కడ వచ్చాయి తర్వాత ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది అది నాకు జీవితంలో ఒక గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడికి వచ్చే స్టూడెంట్స్లో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ అప్పట్లో ఉన్నటువంటి మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండేవి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ అక్కడికి వచ్చేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో అందరూ కూడా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినటువంటి సర్వేలు తాడికొండ కొడిగినహల్లి ఈ మూడు తెలంగాణ రాయలసీమ ఆంధ్ర రీజియన్స్లో ఉన్నటువంటి మూడు కాలేజీల నుంచి మాత్రమే వచ్చేవారు మంచి ర్యాంక్ స్టూడెంట్స్ టాప్ ర్యాంకర్స్ మాత్రమే అక్కడ ఎంట్రెన్స్లో క్వాలిఫై అయ్యి అక్కడ ఉన్నటువంటి లిమిటెడ్ సీట్స్లో అడ్మిషన్ తెచ్చుకోవడం జరిగేది వెరీ ఫ్యూ స్టూడెంట్స్ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రమే ఈ మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ కాకుండా మిగతా బయట నుంచి వచ్చే వాళ్ళు ఉండేవా కానీ అక్కడ ఉన్నటువంటి విద్యా విధానం కానీ ఒక స్టూడెంట్స్లో ఉండే ఒక విద్య పట్ల ఉండే అంకితభావం కానీ చదువుకోవాలనే పట్టుదల కానీ ఇలాంటివి అనేటివి ఒక గొప్ప స్ఫూర్తిని ఇవ్వడం అనేది జరిగింది నాకు ఇంటర్మీడియట్లో ఒక టెన్ మార్క్స్లో స్టేట్ ర్యాంక్ మిస్ అయింది అప్పుడు కానీ చదువుకునే విషయంలో ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే కేవలం బుక్స్ మాత్రమే చదవడం అనేది కాకుండా చదువు పట్లనే మనకున్నటువంటి అవగాహన ఎలా ఉంటుందో ఒక జీవితం పట్ల కూడా ఏ రకమైన అవగాహన మన లక్ష్యం ఎలా ఉండాలి జీవితాన్ని మనల్ని మనం ఎలా మరల్చుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలు మాకు అక్కడ గురువులు చెప్పడం అనేది జరిగేది రెసిడెన్షియల్ స్కూల్ విధానంలో గురుకుల పద్ధతిలో విద్యార్థులు అందరూ సమానంగా గురువు ఎట్లయితే విద్యార్థులని అందరినీ సమానంగా చూస్తారో అదే రకంగా విద్యార్థులు అందరూ కూడా ఒకే గూటి కింది పక్షుల్లాగా అందరము సమానంగా ఉండి ఒక స్ఫూర్తితోటి అందరం కలిసి చదువుకునే విద్యా విధానాన్ని మేము అక్కడ నేర్చుకోవడం జరిగింది గురువుల ఆశీస్సులు గురువులు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు చదువులో సో ఆ రకంగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి పట్టుదలతో మంచిగా చదువుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్లో జరిగిన విద్యా విధానము అక్కడ వచ్చినటువంటి మన అనుభవాలు జీవితంలో ఒక గొప్ప మలుపును తీసుకురావడం అనేది జరిగింది అక్కడి నుంచి నాగార్జున సాగర్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎంసెట్ రాయడం జరిగింది అప్పుడు అప్పుడు నాకు కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఉన్నటువంటి ఎన్ఐటి వరంగల్లో అప్పుడు ఆర్ఈసీ వరంగల్గా ఉండేది అక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఉస్మానియాలో కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది అదే మా చౌటుపల్ల గ్రామం అవడం మూలానా దగ్గరలో ఉందనే ఉద్దేశంతో ఉస్మానియాలో క్యాంపస్లో జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఎంటెక్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యు ఢిల్లీలో మళ్ళీ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్తో ఎంటెక్ చేయడం జరిగింది తద్వారా కొంతకాలం ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో చేసి అక్కడి నుంచి జేఎన్టీయులో నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇక్కడ లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటాము అప్పుడు లెక్చరర్ అనేవాళ్ళు కంప్యూటర్ సైన్స్లో మాసప్ ట్యాంక్లో ఉండేది యూనివర్సిటీ అక్కడ ఐపీజీఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అని ఉండేది అక్కడ లెక్చరర్గా జాయిన్ అవ్వడం అనేది జరిగింది ఇక్కడ ముందుగా లెక్చరర్గా జాయిన్ అయి ఉన్నాను వాస్తవానికి చెప్పాలంటే నేను ఒక టీచర్గా ఛాయిస్ తోటి రాలేదు బై ఛాన్స్ నేను ఈ ప్రొఫెషన్కు రావడం జరిగింది ముందుగా వాస్తవానికి నేను కూడా ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అక్కడ సివిల్ సర్వీసెస్లో కొంత శిక్షణ కూడా తీసుకోవడం జరిగింది బట్ అనుకోకుండా కుటుంబ పరిస్థితుల రీత్యా ఇమీడియట్గా జాబ్ జాయిన్ వాల్సిన పరిస్థితి రావడంతో ఇక్కడికి మళ్ళీ రావడం అనేది జరిగిందనమాట సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అప్పుడు లెక్చరర్గా చేసిన తర్వాత మళ్ళీ అసోసియేట్ ప్రొఫెసర్గా అవ్వడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా ఒక అంకిత భావం అనేది మనం చేసే పని పట్ల అంకిత భావం అనేది ఎప్పుడూ ఉండేది ఒక దీక్షా పట్టుదలతోటి మనం ఏ పని చేసినా కూడా దీక్ష పట్టిదలతో చేయాలనే ఉద్దేశంతో చేసేది అదే రకంగా మనకు స్కిల్ అనేది డెవలప్మెంట్ అనేది అంకితభావం ద్వారా ఏ పని ఇచ్చినా కూడా మనం మంచిగా చేయడం అనే ఒక అలవాటు మనకు తెలియకుండానే వచ్చింది దాని ద్వారానే ప్రొఫెషనల్గా కూడా కెరియర్ పట్ల ఉన్నటువంటి అంకితభావంతో చిన్న వయసులోనే ప్రమోషన్స్ కూడా రావడం జరిగింది నేను అసోసియేట్ ప్రొఫెసర్ ట్వంటీ నైన్ ఇయర్స్కి అయ్యాను తర్వాత ఇక్కడ జేఎన్ యూ హైదరాబాద్లోనే పిహెచ్డీ చేయడం జరిగింది థర్టీ సిక్స్ ఇయర్స్కి నేను కంప్యూటర్ సైన్స్లో ప్రొఫెసర్ అవ్వడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి క్యాంపస్ ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు కూకట్పల్లి క్యాంపస్కు రావడం జరిగింది తర్వాత నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు కొండగట్టు దగ్గర జగిత్యాల క్యాంపస్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు నేను టూ థౌజండ్ నైన్లో కొండగట్టుకు ప్రిన్సిపల్గా వెళ్ళడం జరిగింది దాదాపు జేఎన్ టూ హిస్టరీలో థర్టీ నైన్ ఇయర్స్కి ప్రిన్సిపల్గా అవడం అనేది దాదాపుగా నాకు తెలిసినంతవరకు అది ఒక హిస్టరీ ఇప్పటివరకు కూడా ఒక రికార్డుగా ఉండిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత మిడిల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు టాప్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి విషయాలను ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది జరిగింది అడ్మినిస్ట్రేషన్లో కేవలం మనం ఒక్కరమే అంకిత భావంతో పనిచేయడమే కాకుండా మనతో పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగుల్ని ఎలా మోటివేట్ చేయాలి టీం వర్క్గా ఎలా డెవలప్ చేయాలి ఒక అంకిత భావంతో ఒక ఇన్స్టిట్యూట్కి మనం ఏ రకంగా గ్రోత్ చేయాలి విద్యార్థులకు విద్యను అభ్యసించే విధానంలో కేవలం క్లాస్ లోనే విద్య కాకుండా బయట కూడా వాళ్ళని మనం ఏ రకంగా మౌల్డ్ చేయాలా వాళ్ళకు కూడా సమాజం పట్ల ఎలాంటి అవగాహన కల్పించాలా వాళ్ళు రేపు ఫ్యూచర్ సిటిజన్స్కి అయినప్పుడు ఈ కంట్రీకి ఈ సొసైటీకి వారు కూడా ఏ రకంగా హెల్ప్ చేయవచ్చు సో నేను ప్రిన్సిపల్గా అక్కడ ఉన్నప్పుడు ఒక ఇది ఒక రూరల్ కాలేజ్ అది కంపేర్ టు యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్లో కాకుండా అది కొండగట్టు దగ్గర జగిత్యాలలో ఇప్పుడు జగిత్యాల డిస్టిక్ అయింది అప్పుడు కరీంనగర్ డిస్టిక్గా ఉండేది కొండగట్టులో ఉన్నటువంటి ఆ క్యాంపస్ దాదాపు ఒక రెండు సంవత్సరంలో ఒక బ్యూటిఫుల్ క్యాంపస్గా డెవలప్ చేయడం అనేది జరిగింది అక్కడ అది అంత అంకితభావం ఉండడం మూలాన నా సహ ఉద్యోగులు కూడా అందరం కలిసి ఒక టీమ్గా చేయడం వర్క్ చేయడం మూలాన చాలా తక్కువ కాలంలో చాలా ఎక్కువగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మాకున్నటువంటి ఫస్ట్ ఫ్యూ బ్యాచెస్ వాళ్ళు ఇప్పటికి కూడా నాకు కాల్ చేయడము మెయిల్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎన్నో జీవితానికి సంబంధించినటువంటి పాఠాలు లైక్ లైఫ్ స్కిల్స్ అని మనం అంటాము అట్లాంటివి కూడా వాళ్ళు ఎన్నో నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే రూరల్ ప్లేసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకు చాలా ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా టీచర్ దగ్గరికి తొందరగా కనెక్ట్ అవుతారు సో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి వాళ్ళకు చెప్పడం మనకు చెప్పడం వారికి మనం సొల్యూషన్స్ ఇవ్వడం వాళ్ళని ట్రైన్ చేయడం కొన్ని కొన్ని సమస్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి సమాజంలో మన దృక్పథం ఎలా ఉండాలి ఇలాంటి విషయాలు ఎన్నో కూడా వాళ్ళకు ప్రాక్టికల్గా మనం చూపించడం అనేది రూరల్ కాలేజీలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఆ రకంగా విద్యార్థులు అక్కడ రూరల్ కాలేజీలో చదువుకున్నప్పటికీ మేము ఉన్నటువంటి అప్పుడు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచెస్ స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది అది కూడా అప్పట్లో ఒక రికార్డ్గా ఉండడం అనేది జరిగిందనమాట సో అక్కడ ప్రిన్సిపల్గా అయిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ క్యాంపస్కు మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషను ఒక దాదాపుగా ఎయిటీన్ మంత్స్ చేశాను అటు తర్వాత డైరెక్టరు స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డైరెక్టర్గా చేయడం జరిగింది అటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఫ్లాగ్షిప్ కాలేజ్ అంటారు మన కుకట్పల్లి క్యాంపస్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ కుకట్పల్లి క్యాంపస్ ఇక్కడ ప్రిన్సిపల్గా చేయడం జరిగింది దాదాపు ఇప్పుడు నేను చేసిన అన్ని పొజిషన్స్ కూడా తక్కువ ఏజ్లో చేసినటువంటివి చిన్న ఏజ్లో చేయడం అనేది రండి అది వాస్తవానికి నా పై అధికారులు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నాకు డిఫరెంట్ అసైన్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా నేను వారు ఇచ్చినటువంటి అవకాశాలని నమ్మకాలని వారు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా నేను పర్ఫామ్ చేయడం అనేది జరిగింది ఆ పర్ఫార్మెన్స్ మూలాన్ని నాకు చిన్న ఏజ్లో చాలా అవకాశాలు రావడం అనేది జరిగింది నేను నలభై ఒక్క సంవత్సరములకు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది గవర్నర్ నామినేట్ చేస్తారు అది చేశాము తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి కాలేజీ ప్రిన్సిపల్ తర్వాత ఇక్కడికి రెక్టార్ అంటే ప్రో వైస్ ఛాన్సలర్గా ప్రస్తుతము యూనివర్సిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నాం అంటే భగవంతుడి దయ వల్ల మనం చేసే కృషి వల్ల పెద్దల ఆశీస్సుల వల్ల ఏదో మనం గొప్పవాళ్ళం అవుతామనే ఒక ఆలోచన ఉండేది బట్ ఏ రకంగా ఏమి గొప్పవాళ్ళమవుతుంది అనేది ఒక అవగాహన అనేది ఖచ్చితంగా అప్పుడు లేదనే చెప్పాలే కానీ మనకు వస్తున్న ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి అసైన్మెంట్లో కూడా మనకిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఒక సేవా దృక్పథంతో చూడడం ద్వారా సమాజానికి కానీ మనకున్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు మనం ఏ రకమైన సేవ అందించగలమనే ఒక దృక్పథంతో చూడడం ద్వారా మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా సేవ చేయడం అనేది జరుగుతూ ఉండింది ఆ రకంగా సర్వీస్ అనేది ఎక్కువ చేయడం జరిగింది నాకు చాలామంది విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు అంటే మనం డౌన్ టు ఎర్త్గా ఉంటామని ఎవరికి ఏ రకమైన సహాయం ఉన్న చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు వారికి మనం సహాయం చేయడానికి ముందుకెళ్తామనేది ఒక ఈ అవగాహన అందరిలో ఉన్నది ఇది కేవలం ఏంటంటే భగవంతుడు కానీ లేకపోతే మనకున్న సమాజం కానీ మనకున్న పరిస్థితులు కానీ మనం చేసే సేవ ద్వారా మనం అనుకున్న దానికంటే మనకు ఎక్కువ అవకాశాలు వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేయాలనుకున్న దానికి కూడా దానికంటే కూడా మనం ఇంకా ఎక్కువ చేసే అవకాశం కూడా జరుగుతుంది ఇది వాస్తవంగా చెప్పాలంటే అందరికీ కూడా నేను దీన్ని సమిష్టిగా అందరికీ కలిపి అంకితం చేస్తాను ఎందుకంటే అందులో ఎవరిని కూడా మనము విడదీసి వీళ్ళకి మాత్రమే అని చెప్పే విధంగా ఉండదు ఎందుకంటే ప్రతి దశలో ఒక్కొక్కరి కంట్రిబ్యూషన్ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వారు మనని తీర్చిదిద్దే విధానంలో ప్రతి ప్రతిరోజు మనకు ఎన్నో అంశాలు వాళ్ళు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చెప్పడం జరుగుతుంది మనము తప్పటడులు కానీ తప్పుటడులు కానీ వేసేటప్పుడు కూడా వాళ్ళు మనని సరిదిద్దడం అనేది జరుగుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి ముందు టీచర్స్గా అంటే తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులు తల్లి ప్రత్యేకంగా మాతృమూర్తి ఖచ్చితంగా మొదటి ఉపాధ్యాయులు వాళ్ళు నేర్పించినటువంటి నడక కానీ నడత కానీ మనకు జీవితాంతం గుర్తు ఉంటుంది అదే డైరెక్షన్లో మనం వెళ్ళడం అనేది జరుగుతుంది తర్వాత మన చదువు ద్వారా మన స్నేహితులు మన గురువులు మనం ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు మన సహ ఉద్యోగులు తర్వాత ఫ్యామిలీ పరంగా చూస్తే భార్య పేరు శ్రీమతి గీత పిల్లలు వచ్చేసి పెద్ద బాబు గౌతమ్ కుమారు చిన్నబాబు సాయి రవితేజ పెద్ద బాబు గౌతమ్ కుమారు ఐఐటి ధన్బాద్లో ఎంటెక్ చేయడం జరిగింది ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తూ ఉన్నాడు చిన్నబాబు సాయి రవితేజ ఐటి హైదరాబాద్లో ఇప్పుడు సెకండ్ ఇయర్ మెకానికల్ చదువుతూ ఉన్నాడు వాస్తవానికి థ్యాంక్స్ ఈ రకంగా చెప్పి నేను అది చేయలేను ఎందుకంటే వాళ్ళకు నేను కేవలం థ్యాంక్స్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి సహకారం కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి అంకిత భావం కానీ మనము కేవలం థ్యాంక్స్తో మెజర్ చేయలేము ఎందుకంటే నేను చాలా టైమ్స్ ఆఫీస్లో కూడా పని ఒత్తిడి మూలాన కొన్ని కొన్ని టైమ్స్ ఎక్కువ టైం ఇక్కడ కేటాయించాలని పరిస్థితి వస్తుంది బట్ ఎన్నో సందర్భాల్లో వాళ్ళు అర్థం చేసుకొని ఆ పరిస్థితులకు అనుకూలంగా సహకారం అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ రకంగా వారికి కూడా ఎప్పుడూ నేను థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ చెప్తుంటాను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నేను రోజు మనస్ఫూర్తిగా చాలామందికి థ్యాంక్స్ చెప్తాను గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాను ఎప్పుడు కూడా సర్వే జనా సుఖినో భవంతు అంటాను ఎందుకంటే సమాజం అనేది అందరితో కూడుకున్నది కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అనేది ఎప్పుడు అనుకుంటాము